హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రవీందర్. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ అనేక సర్వే సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఏ ఏ చోట్ల ఏ పార్టీలు గెలిచే అవకాశం ఉంది, మరి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేటువంటి విధంగా సర్వేలు నిర్వహించి మరి ఆ సర్వే యొక్క ఫలితాలు అయితే వెల్లడిస్తూ వస్తున్నాయి. మనం నిన్నటికి నిన్న ఆత్మసాక్షి నిర్వహించినటువంటి సర్వేకి సంబంధించి ఏ చోట్ల ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి విషయాలు మనం వెల్లడించడం జరిగింది. ఇప్పుడు తాజాగా లోక్పోల్ అనేటువంటి ఒక సర్వే సంస్థ లోక్సభ స్థానాలకు సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా 357 లోక్సభ స్థానాల్లో సర్వే నిర్వహించింది. అయితే ఇందులో మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలు ఎక్కడెక్కడ గెలిచే అవకాశం ఉంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి విషయాలను ఒకసారి మనం చూద్దాం. అయితే గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి అనేటువంటి విషయాన్ని అయితే ఫస్ట్ పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చూస్తే కనుక 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 22 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. అదేవిధంగా టీడీపీకి 3 గతంలో. ఇక తెలంగాణకు సంబంధించి చూస్తే కాంగ్రెస్ పార్టీకి 3 ఎంపీ స్థానాలు, బీఆర్ఎస్ పార్టీ 9, బీజేపీ 4, ఎంఐఎం ఒక చోట. మరి గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు అనమాట ఇవి. ఇప్పుడు లోక్పోల్ నిర్వహించినటువంటి సర్వే ఒకసారి మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు గాను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయి అనేటువంటిది ఒకసారి చూస్తే మొత్తం 25లో 18 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందనేటువంటిది లోక్పాల్ సర్వే సంస్థ వెల్లడించింది. ఇక టీడీపీ పార్టీ 7 చోట్ల, జనసేన పార్టీకి 0. అంటే ఎక్కడ కూడా మరి పోటీ ఇచ్చేటువంటి అవకాశం లేదని, జనసేన పార్టీ 0 వచ్చేటువంటి ఏం రావనేటువంటి విషయాన్ని మరి ఆ సంస్థ వెల్లడించింది. అయితే మొత్తానికి చూస్తే కనుక ఇక్కడ కొంత ప్రజానాడి మారిందనడానికి ఈ ఫలితాలు ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు మనం. అంటే ఎక్కువ చోట్ల వైసీపీ గెలుస్తుంది, అంటే దీన్ని బట్టి అధికారంలో కూడా వైసీపీ వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు అయితే రాజకీయ విశ్లేషకులు వేస్తున్నారు, అందరూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా గతంతో కంపేర్ చేస్తే, అంటే గతంలో వచ్చినటువంటి 22 స్థానాలకు ఇప్పుడు తగ్గినటువంటి పరిస్థితి, 18 వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందులో గతంలో టీడీపీకి ఏవైతే మరి 3 చోట్ల గెలిచిందో 4 స్థానాలు ఎక్కువ పెరిగినాయి. అంటే టీడీపీ కొంత ఓట్ బ్యాంక్ మళ్ళీ పెంచుకోగలిగింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక విధంగా టీడీపీ పార్టీకి ఇది అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు, కొంత ఊపిచ్చేటువంటి అవకాశం. అంటే గతంలో చూసాం మనం దారుణమైనటువంటి ఓటమిని మూట కట్టుకుంది టీడీపీ పార్టీ గత ఎన్నికల్లో. సో కొంచెం మెరుగైనట్టుగా కనిపిస్తుంది. సో జనసేన పార్టీ మాత్రం ఎక్కడగా గతంలో కూడా ఎక్కడ మనకు ఎంపీ స్థానాలు గెలవలేదు, ఇప్పుడు కూడా ఆ ఛాన్స్ లేదనేటువంటిది ఈ సర్వే యొక్క ఫలితం. సో ఇక తెలంగాణ రాష్ట్రంలో చూస్తే కనుక 17 ఎంపీ స్థానాలు ఉన్న చోట మనం గతంలో చూసాం బీఆర్ఎస్ పార్టీకి గతంలో 9 వచ్చినాయి. ఈసారి సర్వే ఫలితం దాని ప్రకారం చూస్తే కనుక 8 చోట్ల బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందనేటువంటిది ఈ సర్వే. ఇక కాంగ్రెస్ పార్టీ గతంలోనూ 3 స్థానాలు గెలిచింది, ఇప్పుడు కూడా అదే 3 స్థానాలు నిలబెట్టుకుంటుంది అనేటువంటి విషయాన్ని మరి ఈ సర్వే సంస్థ చెప్పింది. ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే గతంలో గెలిచిన స్థానాలు 4, ఇప్పుడు మాత్రం ఒకటి పెంచుకొని 5. ఎంఐఎం 1, ఎంఐఎం రెగ్యులర్గా ఒకటి ఖచ్చితంగా ఎంఐఎం తప్ప ఎవరు గెలవరు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఇది ఎక్కువ స్థానాలు గెలిచింది, అధికారం కూడా చేపడతామని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ కేవలం ఒకే ఒక ఎంపీ స్థానాన్ని పెంచుకోగలుగుతుంది అనేటువంటి విషయాన్ని మరి ఈ సంస్థ వెల్లడించింది. అయితే ఆ నియోజకవర్గాలు ఎక్కడ ఏంటి అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు పూర్తిగా, ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి తమ అఫీషియల్ ట్విట్టర్లో మాత్రం ఈ రకంగా ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అన్ని రాష్ట్రాలకు సంబంధించి, అంటే దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 357 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన విషయాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సర్వే ఫలితాన్ని అయితే పెట్టడం జరిగింది. సో ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక సీట్ తగ్గింది, అంటే గతంలో 9 వస్తే ఇప్పుడు 1 తగ్గింది అనమాట. ఈసారి వచ్చే ఎలక్షన్ చూస్తే ఒక సీట్ తగ్గేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ కీలకంగా మారనుంటే ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత పుంజుకుంటుందని చెప్పి భావించారంతా కూడా. దేశ రాజకీయాలను మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తారనేటువంటి క్రమంలో మరి ఈ లోక్పోల్ సర్వే నిర్వహించిన సంస్థలో ఒక సీట్ తగ్గడం అనేటువంటిది కొంత పార్టీకి ఇబ్బందికరంగా ఉందనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనా ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ అనేక సర్వే సంస్థలు మరి తమ సర్వేలను వెల్లడిస్తున్నటువంటి క్రమంలో ఆ పార్టీలు కూడా మరి ఆ సర్వేలు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసుకోవడం కానివ్వండి, ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి, మరి ఎక్కడ అభ్యర్థులను మారిస్తే పార్టీకి సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది, ఎక్కువ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నటువంటి ఇవన్నీ కూడా మరి సర్వేల వల్ల పార్టీలకు ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉంది. మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే
గతంలో ఎవరైతే అధికారంలో ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సంకేతాలు అయితే ఈ సర్వే ఫలితం ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మీరు కూడా మీ మీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉన్నటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.